అందరికి నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో బిహెచ్ఐఎం ఎస్బీఐ పేలో మనకు ఒక మంచి ఆఫర్స్ ఉన్నాయి. నేను అవి ఏంటి అని చెప్తాను. ముందుగా దీనిలో వచ్చేసి స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ రీఛార్జ్ ఏదైనా చేయగలిగితే మీకు ఇంచుమించుగా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 50%, మీరు 50 రూపీస్ రీఛార్జ్ చేస్తే చాలు, మీకు 50% అంటే మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అది ఎలా అన్నది నేను చెప్తాను. ముందుగా ఇందులో యూపీఐ ఏమీ లేదు. మీ రిజిస్టర్డ్ నెంబర్ అయితే ఉంటుంది కదా, మీ బ్యాంకులో ఏదైతే రిజిస్టర్డ్ నెంబర్ ఉందో దాంతో మీరు దీన్ని సైన్అప్ అవ్వండి. రిజిస్టర్డ్ సైన్అప్ అయిన తర్వాత మ్యాక్సిమం ఇది ఎస్బీఐ యూజర్స్కి మాత్రమే వర్తిస్తుంది. కాకపోతే మీరు వేరే బ్యాంక్స్ కూడా ట్రై చేయండి, ఎందుకంటే నేను ఇక్కడ ఎస్బీఐ ఏం పెట్టాను. మీరు వేరే యూపీఐ కూడా అకౌంట్స్ యాడ్ చేయవచ్చో లేదు నేను చూపిస్తాను, చూడండి. అకౌంట్స్ అని ఉంది ఇక్కడ, మీరు ప్లస్ లింక్డ్ అకౌంట్స్ అని ఉంది, ప్లస్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంది. యాడ్ అకౌంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏం బ్యాంక్ అని అడుగుతుంది. మీరు నార్మల్గా ఏ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మొబైల్ నెంబరు, బ్యాంక్ నేమ్ అడుగుతుంది. బ్యాంక్ నేమ్ మీరు ఆంధ్ర బ్యాంక్ లేకుంటే పేటిఎం బ్యాంక్స్ అయినా మీరు సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అని ఉంది కదా, మీకు ముందుగా చెప్తున్నాను ఇదంటే అన్ని బ్యాంక్స్ వర్తిస్తుందా లేదా అని చాలామందికి డౌట్ ఉంది కదా. జస్ట్ నేను రైట్ ఆప్షన్ క్లిక్ చేశాను, అకౌంట్ యాడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నేను పేటిఎం బ్యాంక్ని ప్రైమరీలో పెట్టాను. ఇప్పుడు నేను ఒక రీఛార్జ్ అనేది చేయాలనుకుంటున్నాను. ప్రజా నేను పేటిఎం అంటే ఏ బ్యాంక్ అయినా యాడ్ అవుతుందా లేదా అని మీ అందరికి డౌట్ ఉంది కదా, నేను దానికోసం చెప్తున్నాను. నేను పేటిఎం బ్యాంక్ నేను ప్రైమరీలో పెట్టేస్తా, అంటే ఎస్బీఐ బ్యాంక్ నేను ప్రైమరీలో పెట్టేస్తాను. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్గా మన బ్యాంక్ని అయితే ప్రైమరీలో పెట్టాలి, అది ఎలా పెట్టాలని చెప్తాను. అకౌంట్స్ అని ఉంది ఇక్కడ, మనం సింపుల్గా ఏంటంటే ప్రైమరీ అని ఉంటుంది కదా, పైన అకౌంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి అకౌంట్ క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్ యాజ్ ఏ డిఫాల్ట్ అకౌంట్ అని ఉంటుంది, డిఫాల్ట్ అకౌంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మొబైల్ రీఛార్జ్లోకి వెళ్ళండి. మొబైల్ రీఛార్జ్లోకి వెళ్ళిన ఇప్పుడు మీరు ఏం చేయాలని చెప్తాను. ఇక్కడ మీరు ఇది డిటిహెచ్ రీఛార్జ్కైనా చేసుకోవచ్చు, లేదంటే డేటా కార్డ్కైనా ఇది యూజ్ అవుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు పైన సండైట్ 50% క్యాష్ బ్యాక్ ఆన్ ఫస్ట్ డిటిహెచ్ రీఛార్జ్ అని చెప్పి. మీరు నార్మల్గా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసినా కూడా మీకు 25 రూపీస్ వస్తుంది. సెకండ్ డిటిహెచ్ రీఛార్జ్ అంటే 15%, అంటే 100 రూపీస్కి 15 రూపీస్ చొప్పున మీకు వస్తుంది ఈ డిటిహెచ్. ఇక్కడ ప్రోమో కోడ్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు నేను ప్రీపెయిడ్లోకి వెళ్ళాను, ఇక్కడ కూపన్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఏంటంటే ప్రీపెయిడ్ రీఛార్జెస్కి మనకి ఏ ఆఫర్ ఉందంటే SBIR25 అని ప్రోమో కోడు. ఇది మనకు వచ్చేసి మినిమం అమౌంట్ 25 రూపీస్ అంటే 50 రూపీస్ రీఛార్జ్ చేయాలి. మనకు వెంటనే ఇంచుమించుగా మనకి 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మీకు వస్తుందా రావట్లేదు అని చెప్తాను. ఇక్కడ 50 రూపీస్ టాప్అప్ నేను ఎంచుకున్నాను. ఎంచుకున్న తర్వాత అప్లై ప్రోమో కోడ్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ప్రోమో కోడ్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే అప్లై ప్రోమో కోడ్ దగ్గర నేనైతే ఇప్పటివరకు అప్లై చేసి పెట్టాను కానీ అది రావట్లేదు. SBIR25 అప్లై చేయండి, నాట్ అప్లికేబుల్ ఫర్ ఎయిర్టెల్. ఓకే, అంటే ఎయిర్టెల్కి ఇది అప్లికేబుల్ అవ్వదని అయితే చెప్పాడు. కావున ఎయిర్టెల్కి అప్లై అవ్వట్లేదు కావున లివిట్ ఎయిర్టెల్ వాళ్ళు అయితే మర్చిపోండి ఈ ఆఫర్ని అయితే. మిగతా వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఐడియాకి రీఛార్జ్ చేస్తున్నాను. 25 రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుందా లేదన్నది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మన యూపీఐ పిన్ అయితే ఏది ఉంటుందో దాన్ని మనం సింపుల్గా ఎంటర్ చేసి పేమెంట్ అనేది ప్రొసీడ్ చేసేయాలి. ప్రొసీడ్ చేసిన తర్వాత ఏంటంటే కాసేపు ఇక్కడ చూడొచ్చు యూ హ్యావ్ మేడ్ యూపీఐ ట్రాన్సాక్షన్ క్రెడిటెడ్ లింక్డ్ అకౌంట్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ చూసుకుంటే వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి SBIR25 అని చెప్పేసి అయితే రావడం జరిగింది. ఇన్ ప్రోగ్రెస్లో ఉంది చూద్దాం. ఇప్పుడు మనకి కన్ఫర్మేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి అంతే ఉంది, కాకపోతే పాయింట్స్ అయితే యాడ్ అయ్యాయని అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది. మీకు ఆ మెసేజ్ని కూడా చూపిస్తాను చూడండి. ఒక విధంగా యాడెడ్ ఎస్బీఐ పే పాయింట్స్ అని అయితే రావడం జరిగింది. చూద్దాం, ఎనీవే మనకి ఇది ఒక విధంగా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇదిగా ఓవరాల్గా ఈ వీడియోలో ఎస్బీఐలో మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి కావాలని మీకు ఇది యూజ్ చేసి అయితే చెప్తున్నాను. అండ్ ఈ వీడియో మీ అందరూ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, నన్ను అప్డేస్తూ మళ్ళీ కలుస్తాను. మనం ఈ ప్రపంచంలో ఎంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మన దేశం. అండ్ స్వేచ్ఛాతత్వానికి మన దేశానికి మొదటి పేరు. అండ్ జై జవాన్, జై కిసాన్.